బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, వారికన్నా పశువులు ఎంతో నయమని, మహిళల జోలికి వస్తే తాట తీస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానని నంద్యాల ఎంపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ వైసీపీపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోయిందన్న అక్కసుతో వైసీపీ నాయకులు వారి సోషల్ మీడియా ద్వారా టీడీపీ జనసేన మహిళలపై అసభ్యకరంగా మహిళలను కించపరుస్తూ పోస్టింగ్లు పెట్టడం చాలా బాధేస్తుందన్నారు. అసలు వాళ్ళు మనుషులేనా అన్న సందేహం కలుగుతుందన్నారు. రాష్ట్ర హోంమంత్రి అనిత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూతుళ్లపై కూడా వైసీపీ సోషల్ మీడియా అసభ్యకర పోస్టింగ్స్ పెట్టడం వారి అరాచక నైజాన్ని తెలియజేస్తుందని బైరెడ్డి శబరి మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉందని, అటువంటి వ్యక్తులపైన కేసులు నమోదు చేసి జైల్లో పెడుతుందని హెచ్చరించారు. అయినా వారిలో మార్పు రాకుంటే ఇంకా కఠినమైన చర్యలు తప్పవన్నారు. నంద్యాల జిల్లాలో మహిళల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, వారికన్నా పశువులు ఎంతో నయమని, మహిళల జోలికి వస్తే తాట తీస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానని నంద్యాల ఎంపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ వైసీపీపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోయిందన్న అక్కసుతో వైసీపీ నాయకులు వారి సోషల్ మీడియా ద్వారా టీడీపీ జనసేన మహిళలపై అసభ్యకరంగా మహిళలను కించపరుస్తూ పోస్టింగ్స్ పెట్టడం చాలా బాధగా ఉందన్నారు. అసలు వాళ్ళు మనుషులేనా అని సందేహం కలుగుతుందన్నారు. రాష్ట్ర హోంమంత్రి అనిత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూతుళ్లపై కూడా వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్ పెట్టడం వారి అరాచక నైజాన్ని తెలియజేస్తుందని బైరెడ్డి శబరి మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉందని, అటువంటి వ్యక్తులపై కేసులు నమోదు చేసి జైల్లో పెడతామని తెలిపారు. అయినా వారిలో మార్పు రాకుంటే ఇంకా కఠినమైన చర్యలు తప్పవన్నారు. నంద్యాల జిల్లాలో మహిళల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు శబరి. మహిళల జోలికి వస్తే తాట తీస్తాను అని చెప్పడము, ఇవన్నీ కూడా చాలా మంచి శుభ సూచకం. ఎందుకంటే ఈరోజు మహిళలు అంటే అన్ని రంగాల్లో ముందు ఉన్నారు. అలాంటిది మహిళలను కించపరుస్తూ, అది మన హోం మంత్రిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు, చిన్న పిల్లలు 10 సంవత్సరాల 12 సంవత్సరాల పిల్లల్ని కూడా వదలకుండా వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా క్యారెక్టర్ అసాసిన్ చేస్తున్నారు అంటే వీళ్ళు అసలు మనుషులా లేకపోతే పశువులా అర్థం కావాలి. పశువులు కూడా నాకు తెలిసి బాగా చాలా డీసెంట్గా ఉంటాయేమో, కానీ వీళ్ళు నిజంగా చాలా ఘోరాలకు తలపెడుతున్నారు. మహిళల జోలికి ఎవరు వచ్చినా సరే వాళ్ళను వదిలేది లేదు. ఖచ్చితంగా కేసులు ఫైల్ అవుతాయి. అది ఎవరైనా సరే, పై స్థాయి వాళ్ళైనా కింద స్థాయి వాళ్ళైనా మానంత